Hi friends, I am Ponnagandi Shivaya, director of Sri Anu Publications. Mitrulara, mari nenu meeku cheppanu ee December, January, these are the very very important months ani. ఈ రెండు నెలలలో ఎందుకంటే డిసెంబర్ ఎందుకు చెప్తున్నానంటే డిసెంబర్లో ఏజ్ కట్ ఆఫ్ దీనికి సంబంధించినటువంటి జీవో తీయాలి, అది కూడా త్వరలో తీస్తుంది. మరి 18వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది, మరి దాంట్లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ దీనికి సంబంధించి ఏజ్ సంబంధించినటువంటిది, అదేవిధంగా పోస్టులకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈ 18వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో కానీ, అదేవిధంగా లేదా ఈ నెల లాస్ట్కి డిసెంబర్ లాస్ట్కి ఇంకొక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, లేదా జనవరి ఫస్ట్ వీక్లో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందన్నమాట. సో ఈ రెండు క్యాబినెట్ మీటింగ్లో మీకు సంబంధించినటువంటి సమాచారం రావచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులకు నేను ఒకటే చెప్తున్నాను, నేనున్నా మీకు అను పబ్లికేషన్ మీకు అండగా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. రేపు 15వ తారీఖు నుంచి ఒక రెండు పుస్తకాలు రెడీ అయిపోయినాయి, ఆ రెండు పుస్తకాలు మీకు డెలివర్ చేస్తాను. 15 కానీ 16 కానీ ఇప్పుడు బైండింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళా నెక్స్ట్ బుక్స్ నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే నేను అది దానికి ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేయాలి. కాంప్రమైజ్ కాకపోతే 2 రోజులు లేట్ అయినా మీకు మంచి బుక్ పంపిస్తున్నాను. కాబట్టి రెండు పుస్తకాలు మీకు డిసెంబర్ 15 కానీ 16 కానీ ఈ రెండు రోజుల్లో డెలివర్ చేస్తున్నాము కొరియర్. అంటే నాకు ఒకేసారి చేస్తే నాకే మరి అను పబ్లికేషన్కే సేవ్ అవుతుంది అమౌంట్. ఇన్నిసార్లు చేస్తే మరి నేనే బటన్ను బేర్ చేసైనా, మీకోసం బేర్ చేసైనా మరి నేను ఇన్ని దఫాలకు పంపిస్తున్నాను. మళ్ళా నెక్స్ట్ దఫ సోషలు, అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈ మూడు బుక్స్ నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రెండు బుక్స్ రేపు 16వ తారీఖు 15 అవ్వకపోవచ్చు, 15 సాయంత్రం నైట్ అయిపోతుంది, 16వ తారీఖు మార్నింగ్ నుంచి డెలివరీ మొత్తం మీకు అడ్రస్లు అన్నీ నోట్ చేసేసుకున్నాము. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే ఈ 2 రోజుల్లోనే మీరు ప్లాన్ చేసుకోండి. 16 నుండి డిసెంబర్ 16 నుంచి మీకు డెలివరీ అవుతాయి, 1 or 2 డేస్లో మీకు మీ ఇంటికి బుక్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ తప్ప బుక్స్ వచ్చేటప్పటికి వీటన్నింటినీ రెడీగా కంప్లీట్ చేసుకోవాలి. ఏది ఈ సైకాలజీ, అదేవిధంగా నేను మీకు ఇవ్వనన్నటువంటి బుక్ కూడా నేను పంపిస్తున్నాను. నేను మీకు యాక్చువల్గా ఆ బుక్ నేను హామీ ఇవ్వాలి పంపిస్తాను. ఏంటది, ప్రీవియస్ పేపర్స్, టెట్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి బుక్ ఒక 300 పేజీలు, ఆ బుక్ కూడా మీకు నేను పంపిస్తున్నాను అనమాట రేపు ఈ సైకాలజీతో పాటు. కాబట్టి దీన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిగణలో తీసుకుని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిఎస్సిపై కదలిక, టీచర్ల బదిలీల ప్రక్రియ తర్వాత స్పష్టత, మంత్రి ఆదిమూలపు గ్రీన్ సిగ్నల్, 15,000 నుండి 20,000 ఖాళీలు నిరుద్యోగులకు ఊరట. నేను చెప్పాను మిత్రులారా, 15,000 నుండి 20,000 ఖాళీలు తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా టీచర్ల బదిలీల తర్వాత డిఎస్సి మీద మీ కదలిక వస్తుంది. అంటే టీచర్ల బదిలీలు ఈ నెల 24 వరకు, డిసెంబర్ 24 వరకు కంప్లీట్ అయిపోతాయి. ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి స్పష్టత, దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్, దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మీకు వస్తుందన్నమాట. కాబట్టి 15,000 ఉపాధ్యాయ పోస్టులు పైగా, ఎందుకు నేను 15,000 పోస్టులు అంటున్నానంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లో కొన్ని పోస్టుల్ని బ్లాక్ చేస్తానమాట. సో బ్లాక్ చేయడం వలన ఏమవుతుందంటే ఈ బ్లాక్ చేసినటువంటి పోస్టుల్ని రిక్రూట్మెంట్ సమయంలో మళ్ళీ ట్రాన్స్ఫర్స్ జరిపి ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని మళ్ళీ ఈ డిఎస్సి ద్వారా మీకు నింపుతారన్నమాట. కాబట్టి మిత్రులరా, ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ప్రతి అభ్యర్థి అర్హత సాధించాలన్నమాట. డిఎస్సి రాయాలి అంటే మీరు అర్హత సాధించాలి. అదేవిధంగా అర్హత సాధించడం కదా, అర్హత అంటే ఏంటి, ఓసీలకి 90 మార్కులు 150కి, బీసీలకి 75 మార్కులు 150కి, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు 150కి. కానీ 60, 75, 90 మార్కులు వస్తే మీకు ఉపయోగం లేదు, నిరుపయోగమే. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా టెట్కి మరి పర్సెంటేజ్ తీస్తున్నారు కాబట్టి, డిఎస్సిలో కలుపుతున్నారు కాబట్టి 20% ఉంది కాబట్టి మీరందరూ కూడా 125+ మార్కులు తెచ్చుకుంటేనే మీరు ముందంజలో ఉంటారన్నమాట. కాబట్టి ఈ కరోనా ఇవన్నీ కొంచెం సమస్య పోయిన తర్వాత జనవరి చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ప్లీజ్ రిమెంబర్ దిస్, నేను చెప్పాను ఆల్రెడీ, డిసెంబర్ జనవరి, దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మంత్స్.
డిసెంబర్లో ఎండింగ్లో రాకపోవచ్చు, ఎండింగ్లో నేను రాదని చెప్పాను మొన్న పేపర్లో వచ్చినప్పటికి కూడా, డిసెంబర్ ఎండింగ్లో రాకపోవచ్చు. జనవరిలో ఎప్పుడైనా ఏ వీక్లోనైనా టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి టెట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పూర్తయితే డిఎస్సి నోటిఫికేషను మార్చి చివరికి కానీ మే లేదా జూన్లో పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు విద్యాశాఖ పరిశీలిస్తుంది. ఇది కరెక్ట్. అంటే ఎప్పుడైతే జనవరిలో నోటిఫికేషన్ వస్తుందో మీకు ఫిబ్రవరి ఎండింగ్ కానీ లేదా మార్చిలో మీకు ఈ టెట్ ఎగ్జామ్స్ జరుగుతారు. ఈ టెట్ ఎగ్జామ్స్ జరిపిన వెంటనే దీనికి ఒక 1 మంత్ టైం పడుతుంది అయిపోయిన వెంటనే, ఎందుకంటే మీకు ర్యాంకులు ఇవ్వాలి, అదేవిధంగా మీకు మార్కులు పంపించాలి కాబట్టి ఒక 1 మంత్ టైం పడుతుంది. మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కానీ మేలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 or 2 మంత్స్ మీకు గ్యాప్ ఇచ్చేసేసి మరి డిఎస్సి ఎగ్జామ్ కూడా మీకు జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మరి ఈ డిఎస్సిని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి దీనికి సంబంధించినటువంటి మన వీడియో మన యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎస్జీటీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, ప్రతి సాటర్డే సండే ఎగ్జామ్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్ట్లు జరుగుతాయి అన్నమాట. సో ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే మీరు 50 మార్కులు పైకి తెచ్చుకుంటారో మరి మీకందరికీ కూడా 50%కే మరి 1000+ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచే పోటీ పడండి. మీకు 16వ తారీఖు నుండి 2 పుస్తకాలు మేము పంపిస్తున్నాము, దాని ఒక వీడియో చేస్తాను అన్నమాట నెక్స్ట్ వీడియోలో. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా వరి అవసరం లేదు. నేనుండా ఈ 4-5 రోజులు ఆ బుక్స్ కంప్లీట్ చేసేసుకోండి. ఆ బుక్స్ కంప్లీట్ చేసిన వెంటనే నెక్స్ట్ సోషల్, మ్యాథ్స్, అదేవిధంగా ఇంగ్లీష్, ఈ 3 బుక్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. ఈ బుక్స్ అదేవిధంగా మన వీడియోస్ మీ దగ్గర ఉంటే విజయం మీదే. థ్యాంక్ యూ.